శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 23/11/2020 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ఆత్మాభిమానులైతే రోగాలన్నీ సమాప్తమవుతాయి మీరు డబుల్ కిరీటధారులుగా విశ్వానికి అధిపతులుగా అవుతారు బాబా చెప్తున్నారు ఎవరికైతే జ్ఞాన డాన్స్ చేయడం బాగా వస్తుందో వారు ఎదురుగా కూర్చోవాలి జ్ఞాన డాన్స్ చేసే పిల్లలు తండ్రి సన్ముఖంలో కూర్చుంటే బాబా మురళీ కూడా అదే విధంగా ఉత్సాహంగా జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఎదురుగా కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఈ బిడ్డ ఏమాత్రమూ అర్థం చేసుకోవటం లేదు అని తండ్రి భావిస్తారు మాకు ఎంతటి గొప్ప తండ్రి లభించారు అని పిల్లలు ఆనందంతో నాట్యం చేయాలి కానీ బాబా ఎదురుగా కూర్చొని ఆవలించరాదు బాబా చెప్తున్నారు ఈ ప్రపంచమంతా దుఃఖమయంగా ఉంది ఎందుకనగా ఇది కలియుగ పురాతన పాత ప్రపంచము క్రొత్త ఇల్లు అనగా స్వర్గంలోనున్నంత సుఖం ఇప్పుడు లభించదు శివబాబా ఆత్మలైన మనలను చదివిస్తున్నారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని ఇతర ఏ సత్సంగాలలోనూ భావించరు దుఃఖహర్త సుఖకర్త అని ఏ తండ్రిని పిలిచామో ఆ తండ్రి ఎదురుగా ఉన్నాము అని ఏ సత్సంగంలోనూ భావించరు బాబా చెప్తున్నారు నాకు ఎలాంటి ప్రకాశ కిరీటము కానీ రత్న ఖచిత కిరీటము కానీ లేదు మీరు మాత్రమే డబల్ కిరీట అధికారులవుతారు బాబా చెప్తున్నారు మీ నిజమైన ఇల్లు ముక్తిధామము లేక పరంధామము ఆత్మను నిరాకారమని అంటారు ఈ శరీరము పంచతత్వాలతో తయారైనది ఆత్మలన్నీ నిరాకార ప్రపంచం పరంధామం నుండే ఇక్కడికి వస్తాయి ఆ లోకాన్ని స్వీట్ సైలెన్స్ హోమ్ అంటారు ఆ ప్రపంచం సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటుంది బాబా చెప్తున్నారు మీరు పవిత్రమైతే రాకెట్లా ఎగురుతారు సూర్య చంద్రులను దాటి మూలవతనానికి వెళ్ళిపోతుంది బాబా తన పిల్లలను డబుల్ కిరీటధారులుగా చేస్తున్నారు ఇంతకంటే ఉన్నతమైన హోదా మరెవ్వరికీ ఉండదు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము ద్వారా అర్థం చేసుకోవాలి స్మృతి చేయాలి రాత్రి పడుకునే ముందు కూడా బాబా నేను నీ స్మృతిలోనే నిద్రిస్తాను ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వస్తున్నాను అని స్మృతి చేస్తూ నిద్రపోవాలి అప్పుడు అపారమైన ఆనందం కలుగుతుంది సాక్షాత్కారాలు కూడా అవుతాయి ఆత్మ ఎంతవరకు పవిత్రం కాదో అంతవరకు పరంధామానికి వెళ్ళలేదు బాబా చెప్తున్నారు సాక్షాత్కారాల ద్వారా ఏమీ లభించదు పవిత్రత ద్వారానే వైకుంఠానికి వెళతారు దీని కొరకు శ్రమించాలి ఈ పాత ప్రపంచ వినాశనం మీ ఎదుటే ఉంది బాబా చెప్తున్నారు దేవతలు రాక్షసులు యుద్ధం చేశారనే మాటే లేదు మాయతో మీరు యుద్ధం చేసి వికారాలను జయించి దేవతలుగా తయారవుతారు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు బాబా చెప్తున్నారు జ్ఞానాన్ని ఈ విధంగా ఆలోచించడమే జ్ఞాన డాన్స్ ఖుషీ ఖుషీగా
ఎంతో అభిరుచితో బాబా ఎదురుగా కూర్చొని జ్ఞాన మురళి వినాలి. అప్పుడు బాబాకు కూడా ఎంతో ఉత్సాహం కలుగుతుంది. బాబా చెప్తున్నారు, నేను సర్వశక్తివంతుడను, నన్ను స్మృతి చేయటం ద్వారానే మీరు సతోప్రధానమై నాతో పాటు పరంధామానికి వస్తారు. ఈ శరీరాలన్నీ సమాప్తమవుతాయి, ఆత్మ మాత్రమే ఎగిరిపోతుంది. బాబా చెప్తున్నారు, రాత్రి నిద్రించే ముందు బాబాతో మధురాతి మధురంగా మాట్లాడండి, మేము ఈ శరీరాన్ని వదలి స్మృతి చేస్తూ చేస్తూ మీ వద్దకు వస్తున్నాను. అన్నిటికంటే స్మృతియే ముఖ్యమైనది. స్మృతి ద్వారానే బంగారు బుద్ధి గలవారిగా అవుతారు. పంచవికారాల రోగం నుండి రక్షింపబడేందుకు ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి. అనంతమైన ఆనందంలో ఉండాలి. జ్ఞాన డ్యాన్స్ చేయాలి. క్లాసులో సోమరితనంతో కూర్చోరాదు. వరదానము, త్రికాలదర్శి స్థితి ద్వారా వ్యర్థ ఖాతాను సమాప్తం చేసే సదా సఫలతామూర్తుభవ. త్రికాలదర్శి స్థితిలో స్థితం కావటం అంటే ప్రతి సంకల్పము, మాట లేక కర్మ చేయుటకు ముందు ఇది వ్యర్థమా లేక సమర్థమా అని పరిశీలించుకోవాలి. వ్యర్థము ఒక్క సెకండులో కొన్ని కోట్ల రెట్ల నష్టం కలిగిస్తుంది. సమర్థం పదమాపదం సంపాదన చేయిస్తుంది. చేసిన సంపాదన కనిపించదు. అందువలన ఏకకాలదర్శులై కర్మలు చేసేందుకు బదులు త్రికాలదర్శి స్థితిలో స్థితమై కర్మలు చేస్తే వ్యర్థం సమాప్తమవుతుంది. సదా సఫలతామూర్తులవుతారు. స్లోగన్: గౌరవము, ఐశ్వర్యము మరియు సాధనాలను త్యాగం చేయటమే గొప్ప త్యాగము. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.